మ్యూటార్ రొటేషన్ అంటే ద్రావణంలో పదార్థాల విశిష్ట భ్రమణ విలువ మారడాన్ని మ్యూటార్ రొటేషన్ అని అంటారు. కాబట్టి మ్యూటార్ రొటేషన్ అనే పదం అర్థం చేసుకోవాలంటే ముందుగా మీకు విశిష్ట భ్రమణం అంటే ఏంటో తెలియాలి. విశిష్ట భ్రమణం అంటే ఏంటో తెలియాలంటే ఆప్టికల్ యాక్టివిటీ గురించి తెలియాలి. సమ్మేళనాలు వాటిలో అసౌష్ఠత ఉన్నప్పుడు సమతల ధ్రువిత కాంతిని భ్రమణం చెందించే స్వభావాన్ని కలిగి ఉంటాయి. సాధారణంగా అసౌష్ఠవ సమ్మేళనాలు ఎనెన్షియోమెర్లు లేదా డయాస్టీరియోమెర్లు అనే పేర్లతో పిలువబడుతూ ఐసోమెర్లుగా ఉంటాయి. ఈ ఐసోమెర్లు వేరువేరు విశిష్ట భ్రమణ విలువను కలిగి ఉంటాయి. కొన్ని పదార్థాలు ద్రావణంలో భౌతిక మార్పుకి లేదా ఐసోమరైజేషన్కు లోనవడం వలన, దాని యొక్క విన్యాసంలో వచ్చిన మార్పు వలన విశిష్ట భ్రమణ విలువలు మారుతూ ఉంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా గ్లూకోజ్ యొక్క విశిష్ట భ్రమణ విలువ యొక్క మార్పును మనం చెప్పుకోవచ్చు. గ్లూకోజ్ రెండు రకాల స్ఫటిక పదార్థాలుగా మనకు లభ్యం అవుతుంది. ఈ రెండు రకాల స్ఫటిక పదార్థాలని మనం ఆల్ఫా డి గ్లూకోజ్ మరియు బీటా డి గ్లూకోజ్ అని పిలుస్తాం. వేడి జల ద్రావణాన్ని ఎగర్చడం ద్వారా గ్లూకోజ్ స్ఫటికీకరణం చెందిస్తే మనకి ఆల్ఫా డి గ్లూకోజ్ ఏర్పడుతుంది. దీని విశిష్ట భ్రమణ విలువ 112 డిగ్రీలు ఉంటుంది. దీని యొక్క ద్రవీభవన స్థానము 147 డిగ్రీస్ సెల్సియస్. అదే ఎసిటిక్ ఆమ్లం నుండి పునఃస్ఫటికీకరణ చేస్తాం అనుకోండి, అప్పుడు ఏర్పడిన గ్లూకోజ్ స్ఫటికాలను పరిశీలిస్తే వీటి యొక్క ద్రవీభవన స్థాన విలువ 150 డిగ్రీలు ఉంటుంది. ఈ గ్లూకోజ్ యొక్క విశిష్ట భ్రమణ విలువ 19 డిగ్రీలు ఉంటుందండి. అయితే మనం ఆల్ఫా డి గ్లూకోజ్ ద్రావణాన్ని తీసుకున్నప్పుడు ప్రారంభంలో మనకి 112 డిగ్రీల విశిష్ట భ్రమణ విలువ చూపెడుతుంది. అలాగే బీటా డి గ్లూకోజ్ ద్రావణాన్ని తీసుకుంటే ప్రారంభంలో మనకి 18 డిగ్రీల విశిష్ట భ్రమణ విలువను చూపెడుతుంది. సమయం గడుస్తున్న కొద్దీ ఈ ద్రావణాలు చూపించే విశిష్ట భ్రమణ విలువలు క్రమంగా మారుతూ రెండు ద్రావణాల్లో కూడా విశిష్ట భ్రమణ విలువ ఒక నిర్దిష్ట విలువైన 54 డిగ్రీలకు వచ్చి స్థిరపడుతుంది. దీనికి కారణం ఆల్ఫా డి గ్లూకోజ్ మరియు బీటా డి గ్లూకోజ్లు ద్రావణంలో ఒక చర్యకు లోనవుతాయండి. ఈ చర్య ఏంటంటే ఆల్ఫా డి అండ్ బీటా డి గ్లూకోజ్లు వలయ రూపంలో ఉండే గ్లూకో పైరినోజ్ రూపాలు. ఈ గ్లూకో పైరినోజ్ ద్రావణంలో వలయ విచ్ఛేదనం చెందడం వలన సరళ మాలికా నిర్మాణాన్ని సంతరించుకుంటుంది. సరళ మాలికా నిర్మాణం నుండి మరలా వలయ నిర్మాణాలు ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన వలయ నిర్మాణం ఆల్ఫా డి గ్లూకోజ్ కావచ్చు, బీటా డి గ్లూకోజ్ కావచ్చు. సో రెండు రూపాలు కూడా సరళ మాలికా నిర్మాణం నుంచి ఏర్పడతాయి. కాబట్టి మీరు ఏ గ్లూకోజ్ ద్రావణం తయారు చేసినప్పటికీ అది సరళ మాలికా రూపంలోకి వెళ్ళడం, ఆ సరళ మాలికా రూపం నుండి ఆల్ఫా డి గ్లూకోజ్ మరియు బీటా డి గ్లూకోజ్లు అనేవి రెండూ ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి సమతాస్థితికి చేరుకున్న గ్లూకోజ్ ద్రావణాన్ని కానీ మనం పరిశీలించినట్లయితే ఇందులో ఆల్ఫా డి గ్లూకోజ్ ఉంటుంది, బీటా డి గ్లూకోజ్ కూడా ఉంటుంది, అలాగే సరళ మాలికా రూపం కూడా ఉంటుంది. వీటి యొక్క పరిమాణాలను కానీ పరిశీలించినట్లయితే 36% ఆల్ఫా డి గ్లూకోజ్, 64% బీటా డి గ్లూకోజ్ ఉంటాయి. 1% కన్నా తక్కువ పరిమాణంలో సరళ మాలికా రూపం ఉంటుంది. ఈ వ్యత్యాసానికి కూడా గల కారణం ఏంటంటే బీటా డి గ్లూకోజ్ ఆల్ఫా డి గ్లూకోజ్ కన్నా అధిక స్థిరత్వాన్ని కలిగి ఉండడం వలన సమతాస్థితి వద్ద బీటా డి గ్లూకోజ్ యొక్క గాఢత ఆల్ఫా డి గ్లూకోజ్ కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ద్రావణం చూపించే విశిష్ట భ్రమణ విలువ 64% బీటా డి గ్లూకోజు, 36% ఆల్ఫా డి గ్లూకోజ్ల యొక్క విశిష్ట భ్రమణాల యొక్క కలయిక వలన ఏర్పడిన విలువలు.